Hi guys, welcome to my channel. Chanda Mama. Antuleni ee vishwamlo enno rahasyalu daagi unnai. Alage bhoomiki daggaraga unna jaabilipai rahasyalu marenno. Dani gurinchi lotuga telusukovadaniki enno deshalu poti padutunnai. Alage andulo mana Bharat desham kuda okati. ఇప్పటి వరకు చందమామ మీద చేసిన ప్రయోగాలు ఎందుకు 100% సక్సెస్ అవ్వలేదు? సో ఇప్పుడు ఈ వీడియోలో చంద్రయాన్ 1, 2, 3 వివరాలు ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చంద్రయాన్ 1 ఇది చందమామ మీద ఉన్న అక్కడున్న రహస్యాలని తెలుసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నమే ఈ చంద్రయాన్ 1. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై ఉన్న మినరల్స్ని రీసెర్చ్ చేసి అక్కడున్న ఇతర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అండ్ ఫోటోస్ తీసి కలెక్ట్ చేయడమే ఈ మిషన్ యొక్క ఎయిమ్. ఈ మిషన్ 22 అక్టోబర్ 2008 శ్రీహరికోట నుండి లాంచ్ చేయబడింది. సో దీనికి వాడిన రాకెట్ PSLV C-11. ఈ మిషన్ లో రాకెట్ క్యారీ చేసే వెయిట్ వచ్చేసి 1380 కేజీస్. సో చంద్రయాన్ 1 లైఫ్ టైమ్ వచ్చేసి 2 ఇయర్స్. సో ఓవరాల్ గా తీసుకుంటే చంద్రయాన్ 1 కు కాస్ట్ వచ్చేసి 386 క్రోర్స్. సో ఈ మిషన్ ఆర్బిటర్ వచ్చేసి చంద్రుడికి 100 కిలోమీటర్ దూరంలో నుంచి దాని చుట్టూ తిరుగుతూ అక్కడున్న చందమామ ఫోటోస్ తీస్తూ కింద గ్రౌండ్ స్టేషన్ కి పంపడం జరుగుతుంది. చంద్రుడి పైకి మిషన్ పంపడంలో ఇండియాది 5వ స్థానం. సో మిగతావి తీసుకుంటే మొదటి స్థానంలో USSR ఉంది, 2వ స్థానంలో USA ఉంది, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో వచ్చేసి మన ఇండియా. ఇతర దేశాలతో పోలిస్తే సో మన ఇండియా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించింది. సో అసలు ఈ మిషన్ ఎంతవరకు సక్సెస్ అయింది అనే విషయాల్లోకి వెళ్తే, ఈ ఆర్బిటర్ పంపించిన ఫొటోస్ ద్వారా చంద్రుడి పైన వాటర్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. సో ఈ ఆర్బిటర్ వచ్చేసి 75 డేస్ లో 40,000 పైగా ఫోటోస్ ని పంపించడం జరిగింది. సో ఈ మిషన్ వచ్చేసి 95% మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ మిషన్ ఒక లైఫ్ టైం వచ్చేసి 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ 312 రోజులు మాత్రమే పనిచేసింది. ఆగస్ట్ 29, 2009 నాటిన సిగ్నల్ లాస్ అవ్వడం వల్ల అక్కడితో ఆ మిషన్ అనేది ఎండ్ చేయడం జరిగింది. సో మనకి ఆర్బిటర్ పంపించిన ఇమేజెస్ ద్వారా అక్కడ పీక్స్ మరియు క్రేటర్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల నాసాకి తర్వాత చేయబోయే మిషన్ కి చాలా ఉపయోగపడింది. సో ఓవరాల్ గా తీసుకుంటే సైంటిఫిక్ కమ్యూనిటీలో ఈ మిషన్ కి అవార్డ్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు చంద్రయాన్ 2 కి వెళ్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే చంద్రయాన్ 1 2008 లో చేసినట్టయితే చంద్రయాన్ 2 చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మిషన్స్ కి కావాల్సిన మెటీరియల్స్, ల్యాండర్, రోవర్ విత్ రోబోట్ ఇలాంటి మెటీరియల్స్ వల్ల డిలే అయింది. చంద్రయాన్ 1 చందమామ చుట్టూ తిరిగి వాటి ఫోటోస్ ని కలెక్ట్ చేయడం అయితే, చంద్రయాన్ 2 వచ్చేసి ఈ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ విత్ విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ సాఫ్ట్ ల్యాండ్ అవ్వడం ఈ ప్రాజెక్ట్. ఈ రోవర్ చందమామ మీద ఉన్న మట్టిని టెస్ట్ చేసి అక్కడ లైఫ్ ఏమైనా ఉందా లేదా అని అండ్ అక్కడ మినరల్స్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి పంపుతుంది. సో ఈ చంద్రయాన్ 2 అనేది 22 జూలై 2019 రోజున లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యమైనవి 3 స్టేజెస్ ఉన్నాయి. 1st ఆర్బిటర్, 2nd విక్రమ్ ల్యాండర్, 3rd ప్రజ్ఞాన్ రోవర్. సో ఆర్బిటర్ వచ్చేసి చంద్రయాన్ 1 లాగా చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని లైఫ్ టైమ్ వచ్చేసి 7 ఇయర్స్. 2nd వచ్చేసి విక్రమ్ ల్యాండర్, ఆ ల్యాండర్ లోనే ప్రజ్ఞాన్ రోవర్ ని క్యారీ చేస్తుంది. విక్రమ్ ల్యాండర్ వచ్చేసి సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి, ప్రజ్ఞాన్ రోవర్ వచ్చేసి ఆ చందమామ మీద ఉన్న డేటాని కలెక్ట్ చేస్తుంది. విక్రమ్ ల్యాండర్ అండ్ రోవర్ వీటి లైఫ్ టైమ్ వచ్చేసి 1 లూనర్ డే, అప్రాక్సిమేట్లీ 14 డేస్ ఉంటుంది. సో ఆర్బిటర్ నుండి ల్యాండర్ వచ్చేసి 20 ఆగస్ట్ 2019 రోజున విడిపోయింది. ల్యాండర్ అండ్ రోవర్ 6th సెప్టెంబర్ 2019
క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ల్యాండర్ అండ్ రోవర్ చంద్రుడి యొక్క సౌత్ పోల్ లో సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి అనేది ఈ మిషన్. అసలు ఆ సౌత్ పోలే అని ఎందుకు? ఎందుకంటే సన్ రైజ్ అనేది కొన్ని బిలియన్ సంవత్సరాల నుండి సౌత్ పోల్ పైన పడలేదు. ఓన్లీ నార్త్ పోల్ మాత్రమే సన్ లైట్ అనేది పడుతుంది. ఈ సౌత్ పోల్ అనేది చీకటిగా ఉండడం వల్ల అక్కడ ఏమైనా లైఫ్ అండ్ ఎనీ మినరల్ ఉంటాయేమో అని రీసెర్చ్ చేయడం కోసం దాన్ని ఎంచుకున్నారు. సో దీని లాంచ్ వెహికల్ వచ్చేసి USLV MK3. ఈ లాంచ్ వెహికల్ ఫ్యూయల్ కి వచ్చేసి 3 స్టేజెస్ ఉన్నాయి. అవి ఫస్ట్ వచ్చేసి సాలిడ్, సెకండ్ వన్ వచ్చేసి లిక్విడ్, థర్డ్ వన్ వచ్చేసి క్రయోజెనిక్ ఇంజిన్. అంటే ఇది గ్యాస్ అని అర్థం. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ యాజ్ ఎ ఫ్యూయల్ గా ఉంటుంది. ఓవరాల్ గా దీని వెయిట్ వచ్చేసి 3,850 kgs. సో ఓవరాల్ గా దీనికి కాస్ట్ వచ్చేసి 978 crores వరకు ఖర్చు అయింది. సో ఈ మిషన్ వచ్చేసి మూన్ యొక్క సౌత్ పోల్ లో సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి అని అలా జరగలేదు. ఎందుకు? విక్రమ్ ల్యాండర్ అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ లో రావడం వల్ల క్రాష్ ల్యాండింగ్ అనేది జరిగింది. యాక్చువల్ స్పీడ్ వచ్చేసి 7.2 kilometers per hour ఉండాల్సింది. 180 kilometers per hour స్పీడ్ తో వచ్చి క్రాష్ ల్యాండ్ అవ్వడం జరిగింది. సో దీని వల్ల ల్యాండర్ రోవర్ అనేది డామేజ్ అవ్వడం జరిగింది. సో దట్స్ వే మనం సిగ్నల్ అనేది లాస్ అయ్యాం. సో అందుకే కమ్యూనికేషన్ అనేది కట్ అయింది. ఇలా క్రాష్ ల్యాండ్ అవ్వడానికి కారణం ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయకపోవడమే రీజన్. ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆ స్పీడ్ అనేది కంట్రోల్ చేయలేకపోయింది. సో అందుకే చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే యాక్చువల్ గా చంద్రయాన్ 2 July 14, 2019 లాంచ్ చేయాల్సింది ఉంది. బట్ లాంచ్ చేసే 50 నిమిషాల ముందు మిషన్ ని బర్డ్ చేశారు. సో ఆఫ్టర్ 8 డేస్ తర్వాత చంద్రయాన్ 2 ని లాంచ్ చేశారు. అయినా గాని టెక్నికల్ గ్లిచ్ వల్ల అది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో చంద్రయాన్ 3 అనేది సిమిలర్ టు చంద్రయాన్ 2. సో చంద్రయాన్ 2 అనేది ఏదైతే చేయలేకపోయిందో ఈ చంద్రయాన్ 3తో ఆ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలని ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఆర్బిటర్ బదులు ప్రొపల్షన్ మాడ్యూల్, విక్రమ్ ల్యాండర్ అండ్ వన్ ప్రజ్ఞాన్ రోవర్. సో దీని లైఫ్ టైమ్ వచ్చేసి 3 to 6 months. బట్ ల్యాండర్ అండ్ రోవర్ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. సో ఈ చంద్రయాన్ 3 అనేది చందమామ పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి అక్కడున్న మట్టిని రీసెర్చ్ చేసి వాటి డేటాని కిందకు పంపడం జరుగుతుంది. దీనికి హై రిజల్యూషన్ కెమెరాస్ అండ్ సెన్సార్స్ ఉండడం వల్ల సో దీని వల్ల ల్యాండింగ్ అయ్యే ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ చంద్రయాన్ 3 అనేది July 14, 2023 లాంచ్ చేయడం జరిగింది. మూన్ పైన ల్యాండర్ అనేది August 23 ఈవినింగ్ ల్యాండ్ అవుతుంది. ఈ మిషన్ ఒక స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే దీన్ని లాంచ్ చేసిన రాకెట్ వచ్చేసి LVM-3. దీనే మరొక పేరుతో GSLV MK-3 అంటారు. ఈ మిషన్ వెయిట్ వచ్చేసి 3,900 kgs. కాస్ట్ విషయానికొస్తే 615 crores. సో ఒకవేళ ఈ మిషన్ అనేది సక్సెస్ అవుతే చంద్రుడి పైకి చేరుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఇక 2వ పాయింట్కి వస్తే చంద్రుడి గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది. సో 3వ పాయింట్కి వస్తే చంద్రుడి పైన ఉన్న మినరల్స్, సో అక్కడ ఏమైనా లైఫ్ ఉంటే దాని గురించి గాని ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఫ్యూచర్ లో మనిషి మూన్ పైకి వెళ్లాలనుకుంటే అతి తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ప్రపల్షన్ ఒక లైఫ్ టైమ్ 3 to 6 months వరకు. కానీ 150 kg ఫ్యూయల్ మిగలడం వల్ల ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ సర్వీసెస్ అనేది మనకు అందిస్తుంది. ఈ ప్రపల్షన్ అనేది చంద్రుని చుట్టూ తిరుగుతూ భూమి పైన ఉన్న క్లౌడ్స్ ని, సన్ రైస్ ని మానిటర్ చేస్తుంది. ఒకవేళ వాటిలో ఏమైనా చేంజెస్ వస్తే లేదా క్లైమేట్ చేంజెస్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ హ్యాండిలైజ్ చేయడానికి పనికొస్తుంది. సో ఇస్రో యొక్క సమాచారం ప్రకారం August 23 సాయంత్రం 6:04 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వబోతుంది. సో
మనం ఇప్పుడు న్యూస్ చూసినట్టయితే ఇండియాతో పాటు రష్యా కూడా చంద్రుడిపైకి Luna 25 అనేదాన్ని August 11 పంపించారు. మనతో కంపేర్ చేస్తే ఇండియా July 14 పంపిస్తే రష్యా August 11 లాంచ్ చేయడం జరిగింది. ఇండియాతో పోలిస్తే రష్యాకి ఎందుకు తక్కువ టైం పట్టింది అనేదాన్ని గమనిస్తే మనము అది డైరెక్ట్ గా మూన్ ఆర్బిట్ లోకి వెళ్తుంది. మనది ఎర్త్ ఆర్బిట్ నుంచి గ్రాజువల్ గా మూన్ ఆర్బిటర్ కి షిఫ్ట్ అవుతుంది. దాని వల్ల లో కాస్ట్ అండ్ ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది కంపేర్ టు రష్యా మిషన్. మన బడ్జెట్ వచ్చేసి $615 crore. Luna 25 బడ్జెట్ వచ్చేసి $200 million. సో మన ఇండియా కరెన్సీ లో తీసుకుంటే 16,631 crore. Luna 25 రాకెట్ వెయిట్ వచ్చేసి 1750 kgs. ఈ రెండు ప్రాజెక్టులు కూడా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ట్రై చేసిన రష్యా వాళ్ళ Luna 25 మిషన్ అనేది క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఫెయిల్ అయింది. ఇక మరి మన ప్రాజెక్ట్ అంటే Chandrayaan-3 వచ్చేసి ఏమవుతుందో ఇక చూడాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అవుతే వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఒక అడుగు అనేది ముందుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. సో గైస్, మీ ఒపీనియన్ అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.